చెడ్డీ గ్యాంగ్ ఈ పేరు వింటే నగర ప్రజలకు వెన్నులో వణుకు పుడుతుంది. అంతలా ప్రభావితం చేసింది ఈ నిక్కరు ముఠా. ఒంటి మీద కేవలం ఓ చెడ్డీ మాత్రమే ధరించి ఒళ్ళంతా ఆయిల్ పూసుకొని అర్ధరాత్రి అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లల్లో దూరి దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఆ సమయంలో వారికి ఎవరడ్డొచ్చినా వారి అంతు చూడ్డానికి కూడా వెనకాడరు ఈ కేటుగాళ్ళు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలలో చోరీలకు పాల్పడుతూ అర్ధరాత్రి ప్రజలకు చుక్కలు చూపిస్తుంటారు. అయితే ఈ చెడ్డీ గ్యాంగ్ ముఠా మరోసారి హైదరాబాద్లో హల్చల్ చేసింది. ఇంతకు ఈ నిక్కర్ ముఠా ఈసారి ఎలాంటి చోరీకి పాల్పడింది? అసలు ఏం దోచుకు వెళ్లారంటే, ఇన్నాళ్ళు ఈ చెడ్డీ గ్యాంగ్ ముఠా హైదరాబాదులో కనిపించకపోవడంతో నగరవాసులు, శివారు ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఈ నేపథ్యంలోనే ఈ కేటుగాళ్ళు మరోసారి హైదరాబాదులో హల్చల్ చేసి ప్రజలకు షాకిచ్చారు. అర్ధరాత్రి ఓ స్కూల్లోకి వెళ్లి అందులో ఉన్న నగదును దోచుకు వెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్గా మారుతున్నాయి. ఈ వీడియో చూసి నగరవాసులు మరోసారి భయాందోళనకు గురవుతున్నారు. మియాపూర్ హఫీజ్పేట్లోనే ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో శనివారం అర్ధరాత్రి ఈ చెడ్డీ గ్యాంగ్ ముఠా ప్రవేశించింది. పాఠశాల ఆఫీసులో ఉన్న కౌంటర్ నుంచి ఈ ముఠా ఏకంగా 7.85 లక్షల నగదును దోసుకు వెళ్ళింది. వీరు చోరీ చేస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే వారి వద్ద మారణాయుధాలు కూడా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. స్కూల్లో దొంగతనం జరిగిందని గుర్తించిన సిబ్బంది వెంటనే యాజమాన్యానికి సమాచారం అందించింది. దీంతో యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ చెడ్డీ గ్యాంగ్ ముఠా మరోసారి నగరంలో ప్రవేశించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇన్నాళ్ళు చెడ్డీ గ్యాంగ్ ముఠా పేరు వినపడకపోవడంతో నగరవాసులు ప్రశాంతంగా ఉన్నారు. కానీ తాజాగా ఈ దొంగల ముఠా నగరంలోకి ప్రవేశించడంతో ప్రజలంతా మరోసారి భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్నేళ్ల నుంచి ఈ నిక్కరు ముఠా దొంగతనాలకు పాల్పడుతూ దొరకకుండా తిరుగుతూ పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారు. ఇక మియాపూర్ ఘటనపైన పోలీసులు స్పందిస్తూ ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎవరూ భయపడవలసిన అవసరం లేదని సూచించారు. చెడ్డీ గ్యాంగ్ ముఠా నుంచి మాకు రక్షణగా ఉండాలని స్థానిక ప్రజలు పోలీసులను కోరుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.